శ్రీ గురుచరణ నమో నమ గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులకు శుభాశీస్సులు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అనేకమంది గురువుల యొక్క విశేషములన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా మనం ఈ రోజున వివేకానందుడు అత్యంత సేవ చేశాడు మన భారతదేశానికి సనాతన సంప్రదాయమును దేశభక్తిని అలాగే అసలు మానవుడు ఎలా జీవనం చేయాలి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మన భారతదేశానికి అన్ని వర్ణాశ్రమాల వాళ్ళకి కూడా అందేటటువంటి రీతిలో చాలా గొప్పగా ఆచరించి మంచి వక్తగా పేరు తెచ్చుకొని అచిరకాలంలోనే ముప్పై తొమ్మిది సంవత్సరములు మాత్రమే జీవనం చేసి సుమారుగా ఒక పది తరాలు ఒక వెయ్యి సంవత్సరములకు నిలబడిపోయేటటువంటి యొక్క విధానాన్ని మనందరికీ కూడా ఇచ్చి వెళ్ళినటువంటి మహానుభావుల్లో మనకి వివేకానందుడు అత్యంత ముఖ్యుడుగా ఉంటాడు ముందు వరసలో ఉంటారు ఆయన కూడా వాళ్ళ గురువుగారైనటువంటి రామకృష్ణ పరమహంసకి అత్యద్భుతమైనటువంటి సేవ చేశారు వారి జీవన విధానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే పద్దెనిమిది వందల అరవై మూడు సుమారుగా మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించారు వివేకానందుడు వాళ్ళ నాన్నగారు న్యాయవాది ఆయన కూడా చక్కగా చిన్నప్పటి నుంచి కూడా ఉత్సాహంగా ఉండడం ఎక్కడా కూడా నిరుత్సాహపడినటువంటి విధానం లేకుండా జీవనం చేయగలగడం అలాగే ఏ పాఠము చెప్పినా కూడా త్వరగా అవగాహన చేసుకోగలగడం ఏ పుస్తకం తీసుకున్నా కూడా వివేకానందుల వారి లక్షణం మొదలు చివర చదివేవారట మధ్యలో ఉన్నటువంటిది మొత్తం కూడా అర్థం చేసుకునేటటువంటి లక్షణం కలిగి ఉండేవారు తర్వాత సుమారుగా ఏడు ఎనిమిది సంవత్సరముల ప్రాయంలో ఆయన రామకృష్ణ పరమహంస మనకి కలకత్తాలో ఉండేవారు వివేకానందుడి యొక్క అసలు నామధేయం దత్తుడు అని నరేంద్రనాథ దత్త వారి పేరు మరి ఆ నరేంద్రుడు ఆ రామకృష్ణ పరమహంసని సేవించడానికి రోజు ఆశ్రమానికి వెళుతూ ఉండేవారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు దేవుణ్ణి చూపించమని కోరుకునేవారట దేవుణ్ణి చూపించమంటే దేవుడి దాకా అక్కర్లేదు కాసేపు కూర్చోమని చెప్పి రోజు ఒక అరగంట కూర్చొని రోజు వెళ్ళిపోతుండేవారు ఒకనొక రోజున ఆయన కుడికాయలు తీసి ఆయన ఒళ్ళో పెట్టారట పెట్టేసరికి ఆయన ఖాళీ ఉపాస కూడా అయ్యేసరికి ఆయన శరీరం అంతా కూడా తేలిపోతుంది ఎవరు వివేకానందుడిది ఆయన అంతా కూడాను శరీరంలో అనేకమైనటువంటి మార్పులు సంభవించాయి వెంటనే ఆయన అన్నారు నన్ను ఏం చేస్తున్నారు మరి నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి నన్ను విడిచిపెట్టమని చెప్పి ఆ పిల్లవాడి అారిపోయినట్టు తర్వాత కొంతకాలానికి వీరి యొక్క మాహాత్యం తెలుసుకొని రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి శుశ్రూష చేస్తూ ఆ శుశ్రూష ద్వారా వారిని మెప్పించి వారి దగ్గర అనేక రహస్యాలు అనేక విషయాలు కూడా శుశ్రూష చేసి గురువుగారి దగ్గర చక్కగా తెలుసుకున్నారు వివేకానందులు వారు ఈ జ్ఞానాన్ని పెట్టుబడిగా చక్కగా పెట్టుకొని అనేకమైనటువంటి కేవలం మన దేశంలో పర్యటించడమే కాదు చికాగో లాంటి ప్రాంతాలకు వెళ్ళి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని సర్వమత సభలకు వెళ్ళి మన యొక్క భారతదేశ గొప్పతనాన్ని ఆవిష్కరించి వాళ్ళ గురువుగారైనటువంటి రామకృష్ణ పరమహంసని పదే పదే ఆ సభల్లో స్మరిస్తూ చక్కగా వారి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందారు అలాగే మన దేశాన్ని కూడా సనాతనంగా ఆ విదేశాలన్నింటిలో కూడాను పాశ్చాత్య దేశాల్లో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని కూడా నిలబెట్టారు ఇవాళ మనకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా వారిని ఆదర్శంగా తీసుకొని చక్కగా గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను సమాజానికి ఉపయోగపడేటటువంటి రీతిలో గనక ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం లేకుండానే తప్పకుండా విజయాలు సాధిస్తారు ఎవరైతే స్వార్థంగా మనకి విజయము కావాలి అని కోరుకొని చేస్తూ ఉన్నారో ఆ స్వార్థం వల్ల అది విజయం వైపుకు ప్రయాణం చేయదు అనేటువంటి విషయాన్ని ఈ ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మీరు అందరూ కూడా గమనించి చక్కగా విద్యార్థులందరూ వాళ్ళ గురువు గారిని సదా ఆశ్రయించి గుర్తుపెట్టుకొని విశేషంగా అందుకనే పూర్వం ఉండేటటువంటి గురు వైభవం ఇప్పుడు లేకపోవడానికి గల కారణం ఏమిటంటే ద్రవ్యం డబ్బు ఇవద్ ఇదివరకు మనందరం కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు చదువు కొంటూ వస్తూ ఉన్నాం దానివల్ల మనకి గురువుగారి పట్ల ఉండేటటువంటి అవగాహన పోయింది గురు సంప్రదాయం పోయింది గురువుగారిని గౌరవించే విధానం పోయింది ఆయన వచ్చి ఆయన పని చేసుకెళ్ళాడు మనం వచ్చి మనం పని చేసుకెళ్ళామనే తప్ప వాళ్ళ ఎందు ప్రకటించవలసినటువంటి గౌరవాదులు కొద్దిగా లుప్తమవుతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళందరికీ కూడా పెద్దలందరూ నేర్పించాలి పిల్లలు కూడా చక్కగా తెలుసుకొని గురువు సదా గౌరవిస్తూ వాళ్ళని గౌరవించినప్పుడే మనకి విద్య నిలబడుతుంది ఆ గురువుగారి మీద మీకు ఎంతకాలం సదభిప్రాయం ఉందో ఎంతకాలం వాళ్ళ మీద మీరు చక్కగా వాళ్ళని గౌరవిస్తూ వచ్చారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వచ్చారో అంతవరకు మాత్రమే మీకు చక్కగా విద్య నిలబడుతుంది కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం రోజున మీరందరూ మీ గురువుగారులని చక్కగా తెలుసుకోండి వివేకానందుడు మనకందరికీ అనేకమైనటువంటి సూక్తులు చక్కగా వారి జీవితం మీరందరూ ఇవాళ చదవండి వారి యొక్క ఇన్స్పిరేషన్ మన జీవితంలో చాలా కలుగుతుంది వివేకానందులు అనేకమైనటువంటి సూక్తులు కూడా చెప్పారు అవన్నీ కూడా పిల్లలు చదివించండి వాళ్ళ గురువు గారిని రామకృష్ణ పరమహంసని వారు ఎలా సేవించారో మీ పిల్లల చేత కూడా అలా సేవింపచేయండి తరించండి మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆవిష్కరిస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక